ఎన్నికల కోడ్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా తప్పించుకుంటుందని మండిపడ్డారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. అసలు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయమన్నారు. అసలు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బెంక మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుగా ప్రజలు భావిస్తా ఉన్నారు. మీరు ఇవాళ నేను సూటి కడుగుతున్నాను, ఇవాళ ఎన్నికల కోడు అడ్డం పెట్టుకొని మరి ఈ గ్యారంటీ నుంచి తప్పించుకోవాలని మీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు మీకు కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయమని చెప్పి కూడా అసలు ఎందుకు ఓటేయాలి మీకు? 100 రోజుల్లో మరి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చెయ్యనందుకు ఓటేయాలనా, లేదా 100 రోజుల్లో 15,000 రూపాయలు రైతు భరోసా ఇవ్వనందుకు మీకు ఓటేయాలనా, 12,000 రూపాయలు రైతు కూలీ అకౌంట్లో వేయనందుకు మీకు ఓటేయాలనా, 100 రోజుల్లో ప్రతి మహిళకు 2,500 రూపాయలు మళ్ళీ ఇవ్వనందుకు మీకు ఓటేయాలనా రేవంత్ రెడ్డి గారు జవాబు చెప్పాలి, 100 రోజుల్లో అభయహస్తం పేరు మీద మరి నెలకు 4,000 పెన్షన్లు ఇవ్వక పెన్షన్లు ఇవ్వడానికి రేషన్ కార్డు లేవని నెపం మీద మీరు ప్రజలను మభ్యపెట్టినందుకు మీకు ఓటేయాలనా, మరి ఇవాళ అవినీతి పేరు మీద మీరు మొదటి రోజు నుంచి రాజకీయాలు చేస్తూ కాళేశ్వరం మీద అవినీతి అని మేడిగడ్డలో జరిగినటువంటి మరి కుంభకోణమని ఆ తర్వాత ధర్నీలో జరిగినటువంటి అవినీతిని వెలికి తీస్తామని అంతేకాకుండా మరి ఈ యొక్క డ్రగ్ మాఫియాలో ఏదైతే మరి అవినీతి జరిగిందో దాన్ని వెలికి తీస్తామని విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో జరిగినటువంటి అవకతవకలు అవినీతికి వెలికి తీస్తామని చివరికి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా టీవీలో సీరియల్ మాదిరిగా రోజుగా మరి కథనాలు వస్తాయి. ఏపీ సీఎం